లైసెన్స్ డిఎస్పీ ఆఫీస్ లో నన్ను పర్మిషన్ తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ఉదయాన్నే నేను ఒక 8 గంటలకంతా ఒక 1000 మంది వచ్చేట్టుగా నేను వెహికల్స్ అంతా అరేంజ్ చేసుకున్నా. రోజు కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యే లోపల 6 మండలాల్లోనూ 650 వెహికల్ అన్న 300 వెహికల్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను. 4 రోజులకు వాళ్ళు బుక్ చేశాను. దాని తర్వాత ఎవ్రీ డే మనకు 3000 మందితో వాళ్ళు అక్కడికి రావాలని చెప్పున్నానన్నా. మొన్న చూసా కొద్దిగా చిత్తూరు చూసి చాలా బాధపడతాం సార్. మేమందరం అన్నా అవునన్నా అలా సార్ అదేదో ఇదైందన్నా అది మేము వాళ్ళ నేను మా కాన్స్టిట్యూషన్ అవదన్నా చేస్తాను. మనకు నాకు చిత్తూరు ఏమైందో నాకు తెలియదు. నేను వెళ్ళలేదు అక్కడికి. ఏదో బహిరంగ చౌక్ మాత్రం వెళ్ళాను. నేను ఇది ఇక్కడే అరేంజ్మెంట్ లో ఉండిపోయాను. నేను ఇది ఎందుకంటే మీరు 4 రోజులు బాగా ట్రైన్ అవుతాను, బాగా చేసుకోవాలి చూసుకోను. అవునన్నా మాదే నా జిల్లాలో హైయెస్ట్ నడుస్తుంది మాదే 63.4 కిలోమీటర్స్ ఉందన్నా. అవును అన్ని కూడా నేను పక్క బందీగా చేస్తున్నాను. దాదాపు జనాలు ఏంటంటే మురీ కూడా ఉండడం లేదు. నెక్స్ట్ టైం తర్వాత మళ్ళీ గ్యాప్ లో బాగా కలిసి పడుతున్నారు. సాయంత్రం సార్లు వస్తున్నారు కలిసి పట్టమనే ఎక్కడ ఉండకూడదు. ఏంటంటే ఒక విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు రెండో విలేజ్ వాళ్ళు నడిస్తే మీకు కంటిన్యూషన్ వస్తారు. అది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే చేశాడన్న అలాగే వెల్కమ్ పాయింట్స్ అని చెప్పేసి ప్రతి స్ట్రెచ్ లో 10 వెల్కమ్ పాయింట్స్ పెడుతున్నాను. ఎవ్రీ 1.5-2 కిలోమీటర్స్ కు ఒక వెల్కమ్ పాయింట్. అక్కడ ప్రతి వెల్కమ్ పాయింట్ లోనూ 1000 మంది ఉన్నట్టుగా చూస్తున్నాం. అక్కడ ప్రతి వెల్కమ్ పాయింట్ లోనూ డ్రమ్స్ ఉంటది, మైక్ ఉంటది. దాని తర్వాత అక్కడ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నాం, పూలు చల్లడం, టపాసులు కాల్చడం, అక్కడ అందరూ లేడీస్ వచ్చి ఆర్తలు ఇవ్వడం, గుమ్మడికాయలు కొట్టడం, ఇవన్నీ ప్రతి జంక్షన్ లో చేస్తున్నాను. అవన్నీ పకడ్బందీగా నేను వాళ్ళు చేస్తున్నాను. ఈవెన్ మనకు తమిళనాడు నుంచి నేను జనరల్ కట్టడానికి ఒక 14 కిలోమీటర్స్ 5000 జనరల్ కట్టడానికి పైపులు తీసుకొచ్చి చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఇచ్చేసాను నేను. ఆల్రెడీ కడుతున్నాను. వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్లు ఆల్రెడీ జనాలు అంతా కట్టేసారండి. అది రాత్రికి కంప్లీట్ గా మన 14 కిలోమీటర్స్ కట్టాలండి. ఓకే థ్యాంక్ యూ ఏదైనా ఓకే ఎవరైనా.